హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కరోనా వైరస్ ప్రపంచం మొత్తం ప్రబలడానికి ముఖ్య కారణం చైనా అంటూ ప్రపంచ దేశాలు చైనా పై కొద్ది రోజుల క్రితం జరిగిన డబ్ల్యూహెచ్ఓ సదస్సులో చైనాలోని వుహాన్ ప్రాంతానికి శాస్త్రవేత్తల బృందాన్ని పంపి అక్కడ పరిశోధనలు జరిపి కరోనా కృత్రిమంగా చైనా పరిశోధనలు చేసినట్లు తేలితే చైనాపై పలు ఆంక్షలు విధిస్తామని అమెరికా పేర్కొనడం దీనికి అనేక దేశాల మద్దతు లభించడం మరియు భారత్ సైతం దీనికి ఓకే చెప్పడంతో చైనా పరిస్థితి కుడితిలో పడ్డా ఎలాకలాగా తయారైంది దీనితో పాటు అమెరికా తన కంపెనీలను అక్కడి నుంచి వచ్చి భారత్లో తమ యూనిట్లను నెలకొల్పాసిందిగా బహిరంగంగానే చెప్పడంతో జపాన్ సైతం చైనాలో ఉన్న తమ కంపెనీలను భారత్ కి తరలించేందుకు ప్రయత్నాలు చేస్తుండటం చైనా కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది ఎలాగైనా భారత్కు కంపెనీలు వెళ్లిపోకుండా ఉండేందుకు ఒక పక్క ను పాములా వాడుకుంటే మరోపక్క నేపాల్ ను భారత్ వైపు ఎగదోస్తుంది నేపాల్ కు భారత్ను తట్టుకునే శక్తి ఏమాత్రం లేదు దాని వెనక నడిపిస్తున్నది చైనా అని అందరికీ తెలిసిన విషయమే అయితే నేపాల్ తమను భారత్లో విలీనం చేసుకోమన్నప్పుడు అప్పట్లో మన నాయకులు చేయకుండా చేసిన తప్పిదాలు ఇప్పుడు ఆ దేశం గొంతెత్తి భారత్ వైపు తిరగబడుతుంది ప్రస్తుతం చైనా లద్దాఖ్లో భారీగా సైన్యాన్ని మరియు యుద్ధ విమానాన్ని మోహరించింది ఒక పక్క భారత్ సైనికులతో ఘర్షణలకు దిగుతూ వెనక నుండి ఆ ప్రాంతంలో వందల సంఖ్యలో బంకర్లు గుడారాలు ఆర్మేడ్ వెహికల్స్ తో పాటు నెల రోజుల్లోనే యుద్ధ విమానాల ల్యాండింగ్ బేస్ సైతం పూర్తి చేసింది చైనాకు సంబంధించి సుమారు ఐదు వేల మంది జవాన్లను అక్కడికి తరలించింది జవాన్లతో పాటు ఎప్పుడూ ఒక్క యుద్ధ విమానంతో గస్తీ చేసే చైనా ఆ ప్రాంతంలో నాలుగు యుద్ధ విమానాల్ని మోహరించింది దీనితో భారత్ సైతం లద్దాఖ్ కు భారీగానే జవాన్లను తరలిస్తుంది భారత్ సైతం ఈ విషయంలో వెనక్కు తగ్గే ప్రసక్తే లేదని చెబుతోంది చైనా చర్యలపై ప్రధాని నరేంద్ర మోడీ ఫ్యూచర్ ప్లాన్ అమలుపై రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ సహా ఆర్మీ చీఫ్తో సహా పలువురు అధికారులతో విడివిడిగా చర్చించారు దీనిలో ప్రాధనంగా భారత్ చైనాల మధ్య నెలకొన్న బోర్డర్ వివాదం వీలైనంత వరకు శాంతి చర్చలతోనే సమస్య పరిష్కారమయ్యే విధంగా చూడాలని ఒకవేళ భారత్ సార్వభౌమత్వం భారత భూభాగానికి ఆపద తలెత్తితే ఒక్క అడుగు కూడా వెనక్కు వేయొద్దని అన్నట్లుగా తెలుస్తోంది అయితే ప్రధాని మోడీ చైనా ఎంత రెచ్చగొట్టినా మన సైన్యం అంతే దీటుగా జవాబే సూ లద్దాఖ్ లో కొనసాగుతున్న రోడ్డు మార్గం పనులు వంతెనల పనులు చైనా నిరాకరించినా మాత్రం యధావిధిగా తమ పనులు కొనసాగించాలన్నారు దీనితో భారత్ ఆర్మీ మరియు ఎయిర్ ఫోర్స్ ఆన్ కొంబా ట్రూప్స్ ను అధికారులు అలర్ట్ చేశారు చైనా లద్దాఖ్ ప్రాంతంలో మానవరహిత హెలికాప్టర్ తో భారత భూభాగం దగ్గరగా డేటా కలెక్ట్ చేస్తుండటంతో భారత్ సైతం చైనా కవ్వింపులకు దీటుగా తేజస్ యుద్ధ విమానాన్ని రగల్లోకి దింపనుంది చైనాపై అమెరికా ఆగ్రహ జ్వాలలు వెల్లగక్కుతుంది అని చూశారు కదా ఇది వాటి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి